బాబు చెప్పండి అన్న, 1 2 3 కేకో కేకస్ కేక కొంచెం గట్టిగా 1 2 3 హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ రామ రామ. చెవులకి ఎంత వినసొంపుగా ఉంది, ఇది చూడకుండా చెప్పగలం అంటావా? ఓసారి మరి పేపర్ కింద పెట్టి 1 2 3 హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే. కాకా మీరు కేక. మరి పిల్లలు మీ ఇంట్లో ఎవరింట్లోనే భగవద్గీత ఉందా? లేదు అంటే ఇస్తాం, కారులో ఉంది. రవి ఇలా భగవద్గీత నేను వెళ్ళి బొట్టు పెట్టుకుని వచ్చేస్తాను, ఓకేనా? మీ అందరి దగ్గర ఎప్పుడు పెట్టుకుంటారు ఈవేళ బొట్లు? రోజు పెట్టుకోవాలి నాయన. 3 మర్చిపోకూడదు. పెద్దోళ్ళు ఏం చెప్పారంటే 3 మర్చిపోకూడదు. ఏంటిది? పట్టు, బొట్టు, జుట్టు. పట్టు అంటే కట్టుబాట్లు, బొట్టు అంటే బొట్టు, జుట్టు అంటే శిక. మనం మళ్ళా ఉండాలి. ఇప్పుడు మిమ్మల్ని చూడగానే హిందువులు మళ్ళీ నువ్వు ఇక్కడి నుంచి పంజాబ్ వెళ్ళినా అమెరికా వెళ్ళినా వీళ్ళు హిందువులు అని తెలిసిపోతున్నావునా? కొందరు ఉంటారు వాడు ఎవడో మనకు తెలదా ఆడికి కూడా తెలదు, అలా ఉండకూడదు కదా. మళ్ళీ ఏమన్నా అంటే మళ్ళీ హట్ అయిపోతారు. ఎందుకు కానీ ఇంక మాట్లాడలే కానీ వాడు వాడు ఇటైనా ఉండాలా అటైనా ఉండాలి. నిన్న ఒక వీడియో చూసి ఆశ్చర్యపోయాను. రమేష్ దీపం ఉంది, దీపం మీద నూనె పోస్తున్నారు, నెయ్యి అది తెస్తారు పోస్తారు కదా, ఏమనుకుంటాం మనం? ఏ గుడి అనుకుంటాం, అనుకున్నావు కదా, నేను అట్టే అనుకున్నా. కానీ వెలిగిందా? అడిది వాడు నవ్వుది, ఇది కళ్ళు చెప్తున్నా చూడు. అదేందా గొర్రెనాశంసు, నా గొర్రె నాకు అర్థం కాదు వాళ్ళది నన్ను దీపం పడలేదు నాకు అర్థం కాదురా. గొర్రె మతంలో పాపం ఉంది కానీ దీపం ఎక్కడుంది? ఆ లేపారం అంతా పాపం 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 కదా. మన పాపము, ఆయన రూపము, ఆయన యాక్సిడెంట్ చేయకపోతే కోపం, ఏహో గాడు ఇచ్చేస్తాడు శాపము, అందుకని పాస్టర్ గేయాలి దోపము, లేదా ఆడు మార్చేస్తాడు రూపము, ఏంట్రా ఈ రోజు? అందుకని మనం చక్కగా హనుమంతుని సేవించాలి. మనోజవం మారుత తుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధ ముఖ్యం శ్రీరామదూతం ఇలా పద్యం పాడితే చెప్పింది అండి, అర్థం చెప్పాలిగా. మనోజవం అంటే మనస్సు అంత మనస్సు కంటే వేగంగా వెళ్ళిపోతాడంట. మారుత తుల్య వేగం గాలి కంటే, బుద్ధిమతాం చాలా స్మార్ట్. స్మార్ట్ అంటే ఏంటి? తెలివి అంటే ఏదో ఉదాహరణ చెప్పండి. క్షమించాలి, తెలుగు లేవు, మీకు తెలుగు ఉంది, మా దగ్గర తెలుగు లేదు. ఇంగ్లీష్ చదివి తీసుకోండి, ఎందుకంటే అయిపోయింది. నువ్వు ఇంగ్లీష్ చదువుతావుగా పిల్లరా? ఒక్క అక్షరం మా అమ్మ కదా, ఒక కార్డులు ఇస్తాను ఒక అక్షరం చెప్పు అమ్ముడు. ఇదేంటి ఒక అక్షరం? ఇప్పుడు రెండు చదువుతుంది ఇది. మళ్ళీ సిగ్గుపడింది అని చదువుతాడు మా అమ్మగారు. అంత వద్దు, నువ్వు అది 2-3 అక్షరాలు చదువు తల్లి. ఎస్ తర్వాత తర్వాత నేను చెప్పకమ్మా, నువ్వు చెప్పు తర్వాత. ఏ తర్వాత అమ్మా నేసం వచ్చేస్తుంది. నీ పేరేంటి? అమ్మలేవు నీ పేరేంట్రా? అను మా మాట విను, అమ్మ పెట్టినప్పుడు తిను. హరే కృష్ణ అది హరే కృష్ణ చదవాలి చదువుకోవాలి. చదివైందా? ఎప్పుడు చదువుతావు? 2027 కల్లా చదివి నాకు ఫోన్ చేయి. ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఫోన్ చేయి, ఎలా అవుతుంది చూడు. 2027 అంటే 4 టైం ఇచ్చాం. ఇప్పుడు 2 చదువుతున్నది. సెకండా? యూకేజీ అయినా ఒక మేము ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసినాం. అయితే 2030 దాకా టైం ఎత్తున్నా.
అవునమ్మా అమలు 2030 అంటే ఎన్నాళ్ళు సార్ 6 ఇయర్స్ అమలు 6 ఏళ్ళు టైం ఇస్తున్నాను 6 ఏళ్ళలో నువ్వు చదివేసి నాకు ఫోన్ చేయాలి 6 నెలలు కాదు అదేందా సరే అమలు స్టిక్కర్ అది ఇస్తాను ఉండు వీళ్ళకి ఇచ్చి అదే నాయన కొన్ని తీయాలి రవి అందరూ ఇదిగో ఇదిగో అన్నయ్యలు అంతా చెప్పారు ఈ అమ్మాయిని అలా అడగకూడదు ఇంకా చదవట్లేదు అమ్మాయి పూర్ చదువు మరి అరే మరి వచ్చిగా మనకి నేసం వచ్చేస్తుంది పిల్ల చదవట్లేదు ఈ అమ్మాయి కొంచెం కూడా ఫాస్ట్ లేదు ఎవరిది అందరు చెప్పేద్దామా ఈ గొడవ వద్దు దాని పెట్టండి పిల్లలు ఈ చిన్న పేరు ఏం పేరు మనస్సు ఈ పిల్లలొద్దు వెరీ గుడ్ ఎందుకు చెప్పనా చక్కగా గాజు చేసుకున్నారు పిల్లలు ఎప్పుడు వెరీ గుడ్ అవుతారు అమ్మ వెరీ గుడ్ అయితే అవుతారు అది కూతురుని బట్టి పిల్లలు సరే అందరు చెప్తాం అందరు ఫోటో కూడా తీ రమేష్ అందరు చెప్పండి దండం పెట్టి హరే కృష్ణ ఏదిరా బుక్ పోలే బంగారు అయినా నాకు బాకీ ఉంది 6 ఏళ్ళు టైం ఇచ్చానుగా మొత్తం చదవాలి చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే గోవిందా 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 ఫోటో తీస్తారా రవి ఇస్తున్నావా మేము నిన్ను చూసే 5 లెక్కేసాం వాళ్ళు కాదు బుక్కులు ఎందుకు బుక్కులో ఇంటికోటి అవునా మీ బిడ్డలు కాదు ఇద్దరు ఓహో ఈ పెద్ద ఓకే ఓకే అయ్యో ఇవ్వకుండా అంటే వకీళ్ళు కదా నన్ను మరొకసారి మంత్రం చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 గోవింద 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 జై శ్రీరామ్ జై శ్రీరామ్ మన రాములు ఇక్కడ హనుమంతుడు కదా అవును మరొకసారి 3 సార్లు మరి హనుమంతుడికి ఇష్టమైన రామనామం కదా అందరు చెప్దాం శ్రీరామ జయ రామ జయ జయ రామ 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 శ్రీరామ జయ రామ అయోధ్య రామ శ్రీరామ జయ రామ అయోధ్య రామ సీతారామచంద్రమూర్తి భగవానికి జై లక్ష్మణ స్వామికి జై అయోధ్య ధామకి జై శ్రీరామ జన్మభూమికి జై శ్రీరామ జన్మభూమి దివ్య భవ్య నవ్య మందిర ప్రారంభోత్సవానికి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ నన్ను అందరూ గుర్తుపెట్టుకోండి ఇవాళ 1వ తారీఖు అంటే ఇంకా 21 రోజులుంది 20 రోజులుంది 22వ తారీఖు జనవరి ప్రపంచ చరిత్రలో హిందూ జాతి చరిత్రలో మరిచిపోలేని మరిచిపోకూడని రోజు మర్చిపోకుండా ఆ రోజు మనందరూ ఇల్లు సాయంత్రం 5 దీపాలు లేదా 5 కంటే ఎక్కువ దీపాలు వెలిగించి ఇంటి ముందు పెట్టండి మొత్తం ఇల్లంతా దీపాలు వెలిగించి పెట్టినా పర్లేదు ఎందుకంటే ఆ రోజు మనకి దివ్యమైన భవ్యమైన రాములు వారి యొక్క మందిర ప్రారంభోత్సవం అది 600 ఏళ్ల తర్వాత మన దేశాన్ని మన ధర్మాన్ని ఇస్లాం క్రైస్తవం నాశనం చేసి ఇప్పుడు కూడా చేస్తుంది వాళ్ళు కంటిన్యూ చేస్తారు అది వాళ్ళ నీతి అది కానీ వీళ్ళిద్దరికంటే కూడా ప్రమాదం సెక్యులర్ కుక్కలు అంటే తెలుసా సెక్యులర్స్ అంటే సెక్యులర్స్ అంటే తెలియదుగా సెక్యులర్స్ అంటే వాడు ఈ బక్రీద్ వచ్చినప్పుడు ఆడకి పోయి ఇది ముబారక్ అంటాడు కిస్మిస్ వస్తే ఈడకి పోయి వీడితో బెర్రీ కిస్మిస్ అంటాడు వాడి సెక్యులర్ కుక్క అదైంది కదా చాలా ప్రమాదం అందుకని మన దేశాన్ని ధర్మాన్ని రక్షించుకుని రామ మందిరాన్ని కేవలం అయోధ్యలోనే కాదు మన హృదయాల్లో మొత్తం దేశ ప్రపంచం అంతా నిర్మించాలి జై శ్రీరామ్ జై శ్రీరామ్ పిల్లలు జై శ్రీరామ్ ఓకేనా హరే కృష్ణ
హరే కృష్ణ, హ్యాపీ ఇంగ్లీష్ న్యూ ఇయర్ అని చెప్పాలి. ఏం చెప్పాలి? మనకి న్యూ ఇయర్ ఎప్పుడు వస్తుంది? అదేనా? ఇప్పుడు మీ ఫ్రెండ్ ఒకటి పేరు చెప్పు. వంశీ వాళ్ళ నాన్న అట్లా వెళ్తున్నాడు. నీకు అర్థమైందా? వంశీ వాళ్ళ నాన్న అట్లా వెళ్తున్నాడు, నాకు తెలీదు ఎవరు బాబు అని అడిగాను. సార్ వంశీ వాళ్ళ నాన్న సార్ అన్నారు. నేను పదే 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 అడిగాను ఎవరు అన్న. వంశీ వాళ్ళ నాన్న, వంశీ వాళ్ళ నాన్న అన్నావు. నేను 50 సార్లు అడిగితే నీకు మండిపోయి మా నాన్న అంటావా అన్నావుగా. ఎత్తసార్లు అడిగినా వంశీ వాళ్ళ నాన్న అంటావు, ఎందుకని మా నాన్న కాదు కాబట్టి. అలాగా నువ్వు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పచ్చు, కానీ వంశీ వాళ్ళ నాన్న అని చెప్పినట్టుగా ఇప్పుడు కరెక్ట్ చెప్పు. హ్యాపీ ఇంగ్లీష్ న్యూ ఇయర్. ఎవరి నాన్న అతను? హ్యాపీ ఇంగ్లీష్ న్యూ ఇయర్. అర్థమైంది జరా? సెలబ్రేట్ చేసుకోవడం తప్పు కాదు, కానీ మాలా సెలబ్రేట్ చేసుకోవాలి. మేము చూడు తెల్లరగట్ల లేచి రాత్రి తాగి అర్ధరాత్రి ఆకాశాన్ని పాడు చేసి ఊరిని పాడు చేసింది 4:20 కాదు, మేము నిద్ర లేచింది 3:20 లేచి స్నానం చేసి 4:30 గుడికి పోయి దేవుడు హారతి చూసుకుని ఇంకో గుడికి పోయి ఇంకో హారతి చూసుకుని ఇంకో చోటకు పోయి 3 గుళ్ళలో ప్రదక్షిణ చేసి అంతా అప్పుడు ప్రసాదం తీసుకొచ్చాం. అదిగా సెలబ్రేషన్ అది. రాత్రి తాగేసి దొల్లేసి ఎవరికి ఉపకారం? మన ఆంధ్ర గవర్నమెంట్ అయితే ఈ రోజు అర్ధరాత్రి వరకు బార్లన్నీ బార్లో తీర్చేంత పోయింది. అది దేనికి అంటే ప్రజలకు ఏం కావాలో ప్రభుత్వం ఇస్తుందా? ప్రభుత్వం కోరుకునే ప్రజలు చేస్తున్నారా? ఎదగాలి. ఎదగడం అంటే వైన్ కాదురా, ఎదగడం అంటే డివైన్. డివైన్ అంటే దేవుడి దగ్గరగా ఉండడం. అంతేగాని అతడి సినిమాల్లో చెప్పినట్టు ఓ ఈ మధ్య అలా కూడా అంటున్నారా, అలా తయారవ్వకూడదు. నేనా ప్లీజ్ మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి, మన దేశాన్ని మనం కాపాడుకోవాలి. అది ఎప్పుడు సాధ్యం? హిందువులు హిందువులుగా ఉన్నప్పుడు, హిందువులు మెజారిటీగా ఉన్నప్పుడు. ఇప్పుడు పాత బస్తీలో మనం ఇలాగ రామాలయం దన్నం అది కుదురుద్దా? ఎందుకు కుదరరు? పాకిస్తాన్లో కుదురుద్దా? ఎందుకు కుదరరు? అది వేరు చేసే మతాలు. అవి వేరే మతం అంటే వేరు చేసేది. కాబట్టి మీకు మైండ్లో పొరపాటున ఏదైనా ఏదైతే ఏంటి అలాంటి ఐడియా ఉంటే మాత్రం ఇక్కడే మడిచి పక్కన పెట్టేసి క్లియర్గా ఉండాలి. అదేనా? ఇప్పుడు చెప్పండి, 5,000 సమానమా? కాదుగా. ఊళ్ళో నంది ఊళ్ళో పంది సమానమా? మీ అమ్మ షోరూంలో బొమ్మ సమానమా? కాదుగా. ఆవును మేపేవాడు ఆవును మేసేవాడు సమానమా? కాదుగా. అన్ని మతాలు సమానమా? ఇలా ఉంటే బాగుపడతా. అంతే నేను చెప్పేది. నా ఇప్పుడు ఈయన సార్ ఏం పేరు సార్? ఈయన అలా వెళ్ళి ఆయన తిరుక్కుని వచ్చాడు. ఎందుకు వచ్చారు? ఎందుకు నా గురించి ఎందుకు రావాలి? కాదు ఆయన అడుగుదాం సార్, ఎందుకు వచ్చారు సార్? ఆడికి తెలుసు చెప్పండి. ఆయన వచ్చి జ్ఞాన సూక్తులు చెప్తుంటారు అందరికి తెలియపరుస్తుంది. అంటే మీరు నన్ను ఫస్ట్ టైం చూశారు, ఆయన చాలాసార్లు చూశారు. ఇలా ఇలా తిరిగి ఉన్నాను కదా ఇప్పటిదాకా. ఆయన నా వీడియోలు చాలా చూశారు. యూట్యూబ్లో 20,000 వీడియోలు ఉంటాయి. ఎన్ని? మీకు కార్డు ఇచ్చాను కదా, ఆ కార్డు మీద నా పేరు ఉంది, అది కొడితే వస్తుంది. వాళ్ళు ఇక్కడికి వచ్చేస్తారు. ఓకే, రోజు మంత్రం చేయండి, రోజు భౌతికేత చదవండి, నేనా ఎడ్యుకేట్ అవ్వండి, ఎడ్యుకేట్ చేయండి, బలంగా తయారవ్వండి, దృఢంగా తయారవ్వండి, ఫిజికల్లీ మెంటల్లీ స్పిరిచువల్లీ ఎకనామికల్లీ పొలిటికల్లీ 5 రకాలుగా మనం బలంగా ఉంటేనే ధర్మాన్ని మనం రక్షించగలం. అదవుతుందా? వాళ్ళు ఎందుకు వచ్చారు? అడుగు. వాళ్ళు కూడా అందుకు వచ్చారు. అనే మీరు నాకు కొత్త, నేను మీకు కొత్త, కానీ నేను ఎక్కడున్నా తీసేస్తుంటే ఆ చెత్త. అదవుతుందా? మన హిందువుల్లో పెద్ద చెత్త ఏంటో తెలుసా? అన్నీ ఒకటే అని అబద్ధం చెప్పడం. అన్నీ ఒకటే ఎలా అవుతాయి? ఆవును మనం అమ్మ అంటాం, మాత అంటాం, వాడు మై ఖాతా అంటాడు. చెప్పాడు కదా, బోత్ ఆర్ నాట్ సేమ్. ఇది కొంచెం మార్చి ఆల్ ఆర్ నాట్ సేమ్ అన్లెస్ యు ఆర్ ఒబే. కరెక్ట్. అవునా? రాజ్యాంగం అని చెప్తారు,
ఎవడ హక్కులు ఆడికే, ఎవడ బుక్కులు ఆడికే. ఇంకా రాజ్యాంగం ఏంది బొందా? మన ఒక్కరికేనా రాజ్యాంగం? మీ నాయనకి ఎంతమంది పిల్ల? మీ నాయనకి ఎంతమంది పిల్ల? ఇద్దరు. మీ నాయనకి ఎంతమంది పిల్ల? మీ నాయనకి ఎంతమంది పిల్ల? థ్యాంక్స్ కొంచెం సార్. మీ నాయనకి ఎంతమంది? మీరు నన్ను అడగండి. మా నాయనకి ఎంతమంది పిల్లలు? మీ నాన్నగారికి ఎంతమంది పిల్లలు? ఐదు. మా నాన్నగారికి ఐదు. మా పది. ఇప్పుడు ఎందుకు చెప్పాను చెప్పండి. ఇది మీరు వెరీ యంగ్. మీ తరానికి ఇద్దరు పిల్లలు, మా తరానికి ఐదుగురు. మా అమ్మమ్మ వాళ్ళు 9, 11. సుభాష్ చంద్రబోస్ వాళ్ళ అమ్మకి ఆయన 13. ఇన్స్పిరేషన్ పోయి ఇల్లేషన్ వస్తుంది. ఎందుకు వచ్చింది? సుభాష్ చంద్రబోస్ రియల్ బాస్. ఆయన నుండి ఉంటే మొత్తం ఓర్మాసు. ఈ పాకిస్తాన్ పుట్టేది కాదు. ఈ గాండుగాడు వచ్చి పాడు చేశారు. విషయం ఏంటంటే, అలా మనం బలంగా ఉండేవాళ్ళం. ఈ ఇందిరా చిన్నప్పుడు ఇందిరాగాంధీ చెంబులో పోయిందని ఆవిడ వచ్చి ఏం చేసింది? కుటుంబ నియంత్రణ అని చేసింది. కుటుంబ నియంత్రణ, కుటుంబ నియంత్రణ దేనికి? హిందువుడికే. అరే హిందువుడు తగ్గిపోతే అక్కడ ప్రశాంతత ఉండదు, పూజలు ఉండవు, మసీదులు ఉంటాయి, తర్వాత చర్చిలు ఉంటాయి. అవి రెండు ఉన్న చోట రక్తపాతం ఉంటుంది. అర్థమైందా? కాబట్టి దేవాలయం ఉన్న చోట ప్రశాంతత ఉంటుంది. అర్థమైందా? దేవాలయం పక్కన వాటర్ ఉంటుంది, దేవాలయం లోపల మ్యాటర్ ఉంటుంది. ఈ రెండు లేని మసీదు మనకు అక్కర్లే, ఈ రెండు లేని చర్చిలు మనకు అక్కర్లే. ఇప్పుడు ఈ గుడి ఉంది, ఇక్కడ ఏమన్నా రక్తపాతం జరుగుద్దా? ఇలా ప్రపంచంలో కొన్ని లక్షల గుళ్ళు మనం చూపించగలం రక్తపాతం లేకుండా ఉండేవి. మరి ఒక్క మసీదు అన్న చూపించమని, ఒక చర్చి అయినా చూపించమని. అవునా? శాకాహార గుళ్ళు లక్షలు చూపిస్తాం మనం. ఒక్క శాకాహార మసీదు, ఒక్క శాకాహార చర్చి వాళ్ళు చూపించలేదు. కాబట్టి ప్రపంచం బాగుండాలంటే భారతదేశం బాగుండాలి. భారతదేశం బాగుండాలంటే హిందువులు బాగుండాలి. హిందువులు బాగుండాలంటే జ్ఞానం మంచి ప్రశ్న అడగాలి. గంగమ్మ దగ్గర ఎవరు కొడుతున్నారు? కోళ్ళని మేకలని. ఎవరికైతే నాలిక కోరుకుందో వాళ్ళు గంగమ్మ పేరు చెప్పి వేసేస్తారు. ఇది బాగా అర్థమే అవునా కదా? గంగమ్మ ఏమైనా చెప్పిందా? గంగమ్మ పేరు చెప్పి నువ్వు మింగుతున్నావు. అక్కడ గంగా అని ఇక్కడ మింగేసి జనాలు. రామకృష్ణ సినిమా చూడు, పెద్ద అమ్మవారు. సినిమా చూస్తేనే భయం వేస్తుంది. నన్ను మీకు ఇచ్చాడా? భౌతికత ఇచ్చాడా? నన్ను ఏం పేరు? అందరు ఒకసారి మంత్రం చెప్దాం. హరే కృష్ణ, హరే కృష్ణ, హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే, హరే హరే, హరే రామ, హరే రామ, హరే రామ, హరే రామ, రామ రామ, రామ రామ, హరే హరే, హరే హరే, జై శ్రీరామ్, జై శ్రీరామ్. నన్న భగవద్గీత ఎవరింట్లో లేదో వాళ్ళు తీసుకోండి, ఉన్నోళ్ళు తీసుకోకండి. ఎందుకంటే వేరే వాళ్ళకి పనికొస్తుంది. ఇచ్చేమని తీసుకోవద్దు. తెలుగు లేవు ఏమనుకోకండి. కార్డులు ఇవ్వలేదు, బోల్డ్ ఉన్నాయి. కార్డులు ఇవ్వాలి కదా? ఒక కట్ట పెట్టు. అందరికి వచ్చిందా కార్డులు? కొత్త వాళ్ళు ఇలా వచ్చిందా కార్డు? కార్డు ఏంటి అందుకు అప్గ్రేడ్ పెట్టు. నా దగ్గర ఏం లేవు. నా కార్డు స్టిక్కర్లు ఇచ్చి అందరికి వచ్చిందా? నాన్న ఇంటి కోటే తీసుకోండి ప్లీజ్. అంటే మేము పల్లెల కోసం తెచ్చాం. అయిందన్నా మరి అందరు ఒకసారి భౌతికత ఇలా చేతులు పట్టుకోండి. నేనేం కోరుకుంటున్నా అంటే మీ అందరి దగ్గర నుంచి భగవద్గీత మీకు కావాల్సిన తెలుగు కొనుక్కోండి. భగవద్గీతని మీరు క్యారీ చేయాలి. ఇదేమి పెద్ద బుక్ కాదు. క్యారీ చేయడం అంటే ఉత్త క్యారీ చేయడం కాదు. మెడిసిన్ దేనికి ఇస్తారు? కేవలు పెట్టుకోవాలంట. మెడిసిన్ని గొంతు ద్వారా వేసుకోవాలి. ఇది మెడిసిన్. దేంతో? కళ్ళ ద్వారా లోపల పంపించాలి. అవునా? ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం తెలుగు, తెలుగు మీడియం అయినా పర్లేదు. ఇంగ్లీష్ చదువుతావు? ఎవరు చదువుతారు ఇంకా ఇంగ్లీష్? నువ్వు చదువుతావా? ఒక మీనింగ్ చదువు, ఒక మీనింగ్. ఓకే చదవగలవా? కొంచెం హెవీగా ఉందేమో ఇంగ్లీష్. ఆల్ ఎంబోడైడ్ మీనింగ్స్ ఎమెంట్ ఫ్రమ్ ది. పర్లేదు. ఆల్ ఎంబోడైడ్ మీనింగ్స్ ఎమెంట్ ఫ్రమ్ ది అన్మేజ్డ్ బ్రహ్మాస్ సబ్లెట్ బాడీ అట్ ద కమింగ్ ఆఫ్ ది కాస్మిక్ డే అట్ ది కాస్మిక్ నైట్ ఫాల్ దే ఎమర్జీ ఇన్ టు ద
సేమ్ సబ్లెట్ బాడీ ఆఫ్ బ్రహ్మ నోన్ యాజ్ ది ఉన్ మానిఫెస్ట్. అన్ మానిఫెస్ట్ వెరీ గుడ్. గివ్ ద బిగ్ హ్యాండ్ టు హిమ్. ఏం పేరు? వెరీ గుడ్. నారా అవ్యక్తాదీని భూతాని అని భగవంతుడు భగవద్గీతలో చెప్పింది అటువంటి శ్లోకానికి అర్థం చెప్పాడు. నన్ను మీరు చదివే ఎవరిది ఎవరిది దాని ప్లీజ్. సో భగవద్గీతలో ఒక శ్లోకం చెప్తాను, మీరు ఎక్కడికి వెళ్ళినా అది చదువుతూ ఉండండి, ఎక్కినా ఎక్కపోయినా కూడా అది స్వయంగా భగవంతుడి నోట్లోంచి వచ్చింది, అందరు చెప్పండి. దేహినోస్మిన్ దేహినోస్మిన్ యదా దేహే యదా దేహే కౌమారం కౌమారం యవ్వనం జరా తదా తదా దేహాంతర దేహాంతర ప్రాప్తి ప్రాప్తి ధీరస్తత్ర ధీరస్తత్ర నముహ్యతి నముహ్యతి సర్వధర్మాన్ సర్వధర్మాన్ పరిత్యజ్య పరిత్యజ్య మామేకం మామేకం శరణం వ్రజ శరణం వ్రజ అహం త్వాం సర్వపాపేభ్యో సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మోక్షయిష్యామి మా శుచః మా శుచః. అర్థం కూడా చెప్తాను. ఒకటేమో 2వ అధ్యాయంలో చెప్పాను, ఒకటేమో 18వ అధ్యాయంలో చెప్పాను. అర్థం ఏమిటంటే ఈ శరీరం ఇక్కడ ఉన్న వాళ్ళు వీడు ఒక్కడే చిన్నాడు కదా, ఏం చదువుతున్నావు? 9th. సార్ మీ ఏజ్ ఎంత? 65. సో ఈజ్ వెరీ యంగర్ అండ్ ఈజ్ ఎల్డర్. ఇప్పుడు ఏం పేరు సార్ మీ పేరు? సిద్ధయ్య. సిద్ధయ్య గారు ఇలాగే ఉండేవాడు కదా ఒకప్పుడు. అవును. సిద్ధయ్య గారు ఇలా ఉండేవాడా? అలా అయ్యాడుగా. నీ పేరు? నేను ఈ ప్రభు అనే పిల్లోడు 50 ఏళ్ళ తర్వాత అలా అవుతాడుగా. అంటే ఏంటి మారేది? అప్పుడు నీ పేరు అదే, ఏం మారింది? ఆకృతి మారింది. ఎక్కువ పెద్దోడు అవుతాడు, తెల జుట్టు వస్తుంది. మరి వీడు ఇప్పుడు ఇప్పుడు ఏమన్నాడో 10 ఏళ్ళ తర్వాత అది చెప్తాడు. ఎవరు మీరు? ఎవరు? ప్రభు. ప్రభు తర్వాత 50 ఏళ్ళ తర్వాత కూడా ప్రభు అంటాడు. అప్పుడు ప్రభు గారు లేదా తాతగారు అంటాం. మరి మార్పు ఏమొచ్చింది? పైన వచ్చింది, లోపల ఆడే ఉన్నాడు. తర్వాత ఇది ముద్ద కాస్త అయిపోతుంది, నీ పెట్టేస్తారు లేకపోతే పెట్టేస్తారు, అయిపోయింది. ఎక్కడికి వెళ్తాం? ఇంకా ప్రభు లేనట్టేనా? ఆత్మ లేనట్టేనా? మనం ఇదే కాదు, ఇది ఇదే మనం, లోపల ఉన్నదా మనం? ఇది తెలిస్తే చాలు, ఇందులో మనం ఉన్నాం, ఇది మనం కాదు. ఇప్పుడు ఈ కారు రమేష్ది, దీన్ని ఓ తందండి అంటే ఆ అంటేనా రమేష్? ఎందుకంటే రమేష్ వేరు, అలాగే ఇది కూడా ఒక కారు, బాడీ ఆల్సో ఏ కార్. మనం ఏమనుకుంటే ఇది నేనే అంటుంటా. ఇది నువ్వా? ఇందులో ఉన్న నువ్వా? అది చెప్పేది భగవద్గీత. అలా తెలుసుకోవాలంటే మనకి శరణాగతి ఉండాలి. కృష్ణుడు చెప్తున్నాడు, మీరు శరణాగతి పొందండి, సరెండర్ అవ్వండి అని. రోజు మంత్రం చేయండి హరే కృష్ణమంతం. మనం ఎంత అదృష్టవంతులం, ఎవరైనా పైన సూర్య భగవాన్ సన్ను వితౌట్ కాస్ట్. మొన్న అమెరికాలో ఒక ఆయన మన డివోటి ఇన్ఫోసిస్ ఆయన చెప్తున్నారు, ఆయన 10 ఇయర్స్ అక్కడ ఉండి వచ్చారు ఇన్ఫోసిస్లో. ఆయన ఏమంటున్నారంటే అప్పుడప్పుడు సూర్యుడిని దర్శనం చేసుకోవాలని టికెట్ పెట్టి వెళ్తుంటారు అమెరికాలో కొన్ని ప్లేసుల్లో. అర్థం కదా? ఇప్పుడు ఇది ఏ ఊరు? ఇదే పలమనేరు. ఈ ఊళ్ళో సూర్యుడు రాడు, ఆడ 100 కిలోమీటర్ దూరంలో సూర్యుడు వస్తాడు. అందుకని ఏడు నుంచి ట్రిప్ పెడతారు. మనం కాణిపాకం తిరుపతికి పోతామే బండి వేసుకుని కారు వేసుకుని బస్సు ఎక్కి అట్లా. సూర్యుడు అక్కడ వస్తాడు, వీడు ట్రావెల్స్ ట్రావెల్ పెడితే వీళ్ళంతా ఆడికి పోయి సూర్యుడికి కాసేపు శాత తీరి మళ్ళీ ఇంకో వస్తారు. మనకు అట్లా కరువు ఉందా? మన ఊళ్ళోనే సన్ను, మన ఊళ్ళే ఫన్ను. గొర్రెలెత్తే చూపించాల్సిందే గన్ను, స్క్వీజ్ దెమ్ లైక్ ఏ బన్ను, నో మోర్ ఫన్ను, త్రో దెమ్ ఇంటూ డస్ట్బిన్. అర్థమైందా సీను? కాబట్టి మనకి అన్నీ ఇచ్చేసాడు భగవంతుడు. సూర్యుని ఇచ్చాడు, ప్రకృతి చూడు ఎంత బాగుంది. ఆకాశంలోనేమో ఎండలో, చుట్టూ చూస్తే కొండలో. మనకెందుకురా బొట్టు లేని ఎంయుఎన్డిఏ అలియులు? తెలుగులో మీరు చెప్పుకోండి, నేను చెప్పను, నువ్వు తెప్పచ్చు కావాలి. నేను అందుకని ఈ ప్రపంచంలో అన్నిటికంటే గొప్ప ధర్మం సనాతన ధర్మం, హిందూ ధర్మం. అందుకని మనం గర్వంగా చెప్పాలి. అదైందా?
ఈ దేశం హిందువులది, ఇది హిందుస్థాన్. అదేవిందా ఇస్లాము క్రైస్తవం అనేది పైనుంచి వచ్చినాయి. ఎవడైతే ఇప్పుడు నేను ముస్లిము క్రిస్టియన్ అంటున్నారో వాళ్ళు కూడా మనోళ్ళే. వీడి బాడీ కలరు, చర్మం నా చర్మం కలరు వేరు, మరి లోపల ఎలా కత్తితోనో బ్లేడుతో ఎలా అంటే కలర్ ఏమవుతుందండి? బ్లడ్ కలర్ అదేగా. పోనీ ఇద్దరిది డిఎన్ఏ టెస్ట్ చేద్దాం, ఏమవుతుంది? సేమేగా. షరీఫ్ బ్లడ్, రాధా మనోహర్ బ్లడ్, ఇమ్మానుయల్ బ్లడ్ తీసుకెళ్ళి టెస్ట్ చేయండి, డిఎన్ఏ సేమ్. ఎందుకని మన అందరం ఒకే మూలానికి సంబంధించిన వాళ్ళు. అర్థమైందా? కాబట్టి మన ధర్మాన్ని కాపాడుకుందాం, మన దేశాన్ని కాపాడుకుందాం. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అందరికి అన్ని వచ్చినాయా? జై జై గీత, గీత. అరే ఏం రాలేదు, ఎవరికి రాలేదు ప్లీజ్, ఎవరికి ఏది రాలేదు, నా ప్లీజ్. అందరు మరోసారి చెప్పండి, హరే కృష్ణ, హరే కృష్ణ, హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే, హరే హరే, హరే రామ, హరే రామ, హరే రామ, హరే రామ, రామ రామ, రామ రామ, హరే హరే, హరే హరే. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. నన్ను అందరికి అన్ని వచ్చినాయా? కార్డులు స్టిక్కర్లు రోజు ఈ మంత్రం జపం చేయండి, టైంకి ఫోన్ చేయండి, డౌట్ వస్తే నాకు ఫోన్ చేయండి. పిల్లలు రైట్ 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 అరే చలో.